సో హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ బాల స్టాలిన్ చౌదరి. సో నేను చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలని మనం లుకేమియా అవేర్నెస్ మంత్గా గుర్తిస్తాం. అసలు ఈ లుకేమియా అంటే ఏంటి అంటే, బ్లడ్ క్యాన్సర్ని సైంటిఫికల్ టర్మ్స్లో లుకేమియా అంటారు. దీనిలో రెండు రకాల లుకేమియాస్ ఉంటాయి, అక్యూట్ లుకేమియాస్ అండ్ క్రానిక్ లుకేమియాస్ అని. అక్యూట్ లుకేమియాస్ అంటే ఏంటి అంటే, డిసీజ్ స్టార్ట్ అవ్వటము, పేషెంట్ హాస్పిటల్కి ప్రెసెంట్ అవ్వటము, డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో దాటిని అక్యూట్ లుకేమియా అంటారు. క్రానిక్ లుకేమియాస్ అంటే సిమ్టమ్స్ స్లోగా స్టార్ట్ అవుతాయి, చాలా రోజులు దీర్ఘకాలికంగా సిమ్టమ్స్ ఉంటాయి, పేషెంట్ హాస్పిటల్కి మెల్లగా సిమ్టమ్స్ అన్నీ ఎక్కువ అయ్యాక ప్రజెంట్ అవుతారు. వీటిని క్రానిక్ లుకేమియాస్ అంటారు. అక్యూట్ లుకేమియాస్లో రెండు రకాలు ఉంటాయి, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అండ్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా. క్రానిక్ లుకేమియాస్లో రెండు రకాలు ఉంటాయి, క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అండ్ క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా. ఈ లుకేమియాస్లో కామన్గా పేషెంట్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే, అక్యూట్ లుకేమియాస్లో రక్తశాతం తగ్గిపోవటం వల్ల పేషెంట్ త్వరగా అలసిపోవటము, ఏ చిన్న పని చేసినా ఆయాసం రావటము, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వల్ల రక్తస్రావం జరగటము, తెల్ల రక్త కణాలు పెరిగిపోయి అవి సరిగ్గా పనిచేయకపోవటం వల్ల తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటము, బాడీ పెయిన్స్ రావటము, కీళ్ళ నొప్పులు రావటము జరుగుతూ ఉంటాయి. సో ఇందులో ఏ సిమ్టమ్ ఉన్నా సరే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ బ్లడ్ టెస్ట్లో ఏమాత్రం అబ్నార్మాలిటీ ఉన్నా మనం డాక్టర్ని సంప్రదించాలి. అదే క్రానిక్ లుకేమియాస్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే, యూజువల్గా రక్త కణాలు పెరిగిపోతాయి. సో అందులో కూడా హిమోగ్లోబిన్, అదే రక్తశాతం తగ్గిపోవటం వల్ల అలసట రావటము అండ్ కడుపులో స్ప్లీన్ అనే ఆర్గాన్ ఉంటుంది. ఈ క్రానిక్ లుకేమియాస్లో ఆ స్ప్లీన్ అనేది క్రానిక్గా ఉంటుంది డిసీజ్ ప్రాసెస్, కాబట్టి ఆ స్ప్లీన్ పెరిగిపోవటం వల్ల కడుపులో నొప్పిలాగా రావటము, అది పొట్ట భాగంలో నొక్కిపోయి ఉండటం వల్ల ఆకలి సరిగ్గా వేయకపోవటము, కొంచెం తిన్నా ఎక్కువగా తిన్నట్టు అనిపించటము, గ్రాడ్యువల్గా డిసీజ్ సంవత్సరం నర నుంచి పెరుగుతూ ఉంటుంది కాబట్టి బరువు తగ్గిపోవటము, తరచుగా జ్వరం రావటము, ఒళ్ళంతా చెమటలు పట్టేయటము, లేదా లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి మన మెడ భాగంలో, చంక భాగంలో, గజ్జ భాగంలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, వాటిలో లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది. ఇవి క్రానిక్ లుకేమియాస్ యొక్క తాలూకా సిమ్టమ్స్. ఈ అక్యూట్ లుకేమియాస్ కానీ క్రానిక్ లుకేమియాస్ కానీ యూజువల్గా మనం ఒక చిన్న సిబిపి టెస్ట్ అనేది చేసి డయాగ్నోస్ చేయొచ్చు. తద్వారా ఏంటంటే, ఈ లుకేమియా తాలూకా లక్షణాలు ఏమన్నా మనకి ఆ సిబిపిలో తెలిస్తే వెంటనే దానికి సంబంధించిన పెద్ద టెస్ట్ అంటే బోన్ మ్యారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ చేసి, ఫ్లో సైటోమెట్రీ లాంటి టెస్ట్ చేసి పేషెంట్కి లుకేమియా ఉందా లేదా, ఉంటే ఏ రకమైన లుకేమియా అనేది పక్కగా నిర్ధారణ చేయొచ్చు. నిర్ధారణ చేశాక ఒక్కొక్క లుకేమియాకి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అక్యూట్ మైలాయిడ్ లుకేమియా తీసుకున్నట్టయితే కీమోథెరపీ 3 నెలల నుంచి 6 నెలల పాటు ఉంటుంది. అదే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాకి 2 సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ ఉంటుంది. క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అండ్ క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియాకి జస్ట్ టాబ్లెట్ రూపంలో ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది, అండ్ అది చాలా దీర్ఘకాలంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సుమారుగా 5 నుంచి 7 సంవత్సరాల పాటు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి వాళ్ళ జీవితాంతం ఆ టాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఖచ్చితంగా సిబిసి చేయించుకొని, జబ్బు ఉందో లేదో నిర్ధారణ చేసుకొని, అందులో ఏ రకం ఉందో అనేది ఫ్లో సైటోమెట్రీ ద్వారా డయాగ్నోసిస్ చేసి తద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటుంది. ఈ అక్యూట్ లుకేమియాస్ కానీ క్రానిక్ లుకేమియాస్ కానీ ప్రధానంగా ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే కీమోథెరపీ. క్రానిక్ లుకేమియాస్లో టాబ్లెట్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది, అక్యూట్ లుకేమియాస్లో ఇంజెక్షన్ రూపంలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అక్యూట్ లుకేమియాలో కొన్నిసార్లు జబ్బు తిరిగి వచ్చేసాక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో జబ్బు తిరిగి వచ్చినప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే జబ్బు నయమయ్యేదానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. ఇప్పుడు ఇంకా కొత్తగా రీసెంట్ అడ్వాన్సెస్ ఇందులో ట్రీట్మెంట్ ఏంటంటే కార్ టీసెల్ థెరపీ అనేది చేస్తారు. జబ్బు తిరిగి వచ్చేసాక ఇదర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కానీ కార్ టీసెల్ థెరపీ ద్వారా కానీ జబ్బుని నయం చేసేదానికి 50 నుంచి 60% వరకు అవకాశం ఉంటుంది. సో ఏ పేషెంట్కైనా సరే నేను పైన చెప్పిన సిమ్టమ్స్లో త్వరగా అలసిపోవటం కానీ, రక్తస్రావం అవ్వటం కానీ, లేదు అంటే తరచుగా ఇన్ఫెక్షన్ ఉంటే వెంటనే సిబిపి టెస్ట్ చేయించుకొని, ఆ సిబిపిలో ఈ లుకేమియా తాలూకా లక్షణాలు ఏమాత్రం ఉన్నా సరే వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి, ఒకవేళ ప్రాబ్లం ఉన్నట్టయితే ఆంకాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే, ఎంత త్వరగా డయాగ్నోసిస్ చేసి ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి క్యూర్ రేట్స్ అనేవి అంత ఎక్కువగా ఉంటాయి.